ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన నోటిఫికేషన్ కేవలం పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే ఒక గొప్ప అవకాశం అండి ఎప్పుడూ రేరుగా వస్తూ ఉంటాయి సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఓకేనా ఇక్కడ మెసింజర్ స్వీపర్ బార్బర్ వాషర్మెన్ కుక్ అని చెప్పేసి మనకు వివిధ రకాల ఉద్యోగాలు మొత్తం పది ఉద్యోగాలు ఉన్నాయన్నమాట సో ఈ ఉద్యోగాలకు టెన్త్తో పాటు సంబంధించిన వాటిలో నాలెడ్జ్ ఉండాలి కొన్ని వాటికి కేవలం టెన్త్ ఉంటే సరిపోతుంది ఈ ఉద్యోగాలు కేవలం వంద రూపాయలు ఫీజు పే చేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి నిర్లక్ష్యం చేయొద్దు సో మనకి నోటిఫికేషన్ ఈస్టర్న్ కమాండ్ సిగ్నల్ రెజిమెంట్ అని చెప్పేసి రావడం జరిగిందనమాట మనకు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో విడుదల కావడం జరిగింది విడుదలైన డేట్ నుంచి థర్టీ డేస్ లోపల ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వరకు మనకు టైం ఉందన్నమాట సో మనం ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి ఒకసారి క్లియర్గా ఈ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి సో ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ అటెస్టెడ్ సరిపోతుంది గెజిటెడ్ ఆఫీసర్తో అవసరం లేదనమాట సెల్ఫ్ అటెస్టెడ్తో సో మీరు ఈ ఉద్యోగాలకు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి ఎందుకంటే చాలామంది లాస్ట్ వరకు చూడరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది సో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కొరియర్ అంట నార్మల్ పోస్ట్ అంట ఏదో ఒకటి చేసేస్తారు మొత్తానికి సో తర్వాత బాధపడతారు రాలేదే మాకు రిటర్న్ అని చెప్పేసి ఓకేనా రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే చేయాలి సెల్ఫ్ అటెస్టెడ్ సరిపోతుంది ఓకే సో ఓకే చూద్దాం ఇక్కడ కుక్ అని చెప్పేసి లెవెల్ టూ ప్రకారంగా శాలరీ అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ పే అనేది ఉంటుందన్నమాట రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఈ రెండు ఉద్యోగాలని ఓబీసీ వాళ్ళకోటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకోటి కేటాయించడం జరిగింది సో జనరల్ వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా ఉపయోగం లేదు ఈ కుక్కు ఉద్యోగాలకు తర్వాత వాషర్మెన్ ఉద్యోగాలు సో ఈ వాషర్మెన్ ఉద్యోగాలు ఏంటి అంటే లెవెల్ వన్ ప్రకారంగా శాలరీ వస్తుంది సో ఏంటి వాషర్మెన్ అంటే సో మనకి ఈస్టర్న్ నావల్ కమాండు సో వెస్టర్న్ నావల్ కమాండ్ ఇవన్నీ కూడా ఆర్మీకి సంబంధించిన యూనిట్లు అనమాట సో వాషర్మెన్ అంటే ఇక్కడ గుడ్డలు ఉతకడం సో ఆ బట్టలు అనేది క్లీనింగ్ చేయాలి అయితే నార్మల్గా మనం బట్టలు ఉతుకుతాం కదా ఇంట్లో అలా కాదనమాట సివిలియన్ క్లాత్స్ సో ఒక ఆర్మీ వాళ్ళు వేసుకునే ఆ బట్టల్ని ఎలా ఉతకాలి అనేది మీకు తెలిసి ఉండాలి సో యూట్యూబ్లో కొడితే ఎన్నో వీడియోస్ ఉంటాయి సో మీకు అదొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది అనమాట వాళ్ళు ప్రాక్టికల్ టెస్ట్ పెడతారు సో అప్పుడు మీరు అక్కడ పర్ఫామ్ చేయాలి సో చాలా మంచి అవకాశం అండి చాలా తక్కువ తక్కువ అర్హతలతో మంచి పొజిషన్స్లో మనం వెళ్ళచ్చు అంటే స్టార్టింగ్ తక్కువ పొజిషన్ ఉన్న తర్వాత మనం మంచి పొజిషన్కి అయితే వెళ్ళచ్చు మూడు ఉద్యోగాలు ఉంటే రెండు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు సో ఓపెన్ కేటగిరీ కాబట్టి మాకు రిజర్వేషన్ లేవే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఏ క్యాటగిరీ వాళ్ళైనా దీని కింద అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో తర్వాత బార్బర్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఒకటి ఓపెన్ కేటగిరీకి ఇంకోటి ఎస్టీ కేటగిరీ వాళ్ళకు లెవెల్ వన్ ప్రకారంగా శాలరీ మిగతా లెవెల్ వన్ ఒక కుక్కు తప్ప మిగతాని లెవెల్ వన్ ప్రకారంగానే శాలరీ అంటే పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ ఉండి అన్ని అలవెన్సెస్ కలిపి ఒక పాతిక వేల రూపాయలు శాలరీ అయితే వస్తుంది ఈ బార్బర్ ఉద్యోగాలకు సో మనకేంటంటే టెన్త్ మినిమం అర్హత కాకపోతే సంబంధించిన పనిలో నాలెడ్జ్ ఉండాలి ఇది ఖచ్చితంగా స్కిల్డ్ ఎందుకంటే ఆ యొక్క సెలూన్ ఆ యొక్క పని సో మా అందరూ చేయలేరు అనమాట సో సంబంధించి నేర్పరితనం ఉన్నవాళ్ళు చేయగలరు సో కాబట్టి బార్బర్గా ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో మన ఫ్రెండ్స్ సో మన కోలీగ్స్ ఎవరైనా సరే సో ఖచ్చితంగా తెలపండ్ వాళ్ళకు స్వీపర్ ఉద్యోగాలు ఇది అందరు చేయగలరు సో కసు ఊడ్సే పని అనమాట క్లీనినెస్ పెట్టుకోవడం మన పని సో మెసెంజర్ అటెండర్ ఉద్యోగాలు అవి స్వీపర్ ఉద్యోగాలు రెండు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకోటి ఎస్సీ ఒకటి మెసెంజర్ ఎస్సీ వాళ్ళకి కేటాయించారు మొత్తం పది ఉద్యోగాలు సో క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఈ కుక్కు వాషర్మెన్ బార్బర్ స్వీపర్ మెసెంజర్కి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అప్లై చేసే వాళ్ళకు టెన్త్ అయితే కంపల్సరీ పాస్ అయిపోయి ఉండాలి ఓకేనా సో టెన్త్ ఉంటే చాలా అప్లై చేయొచ్చు అనే ఉద్యోగాలు ఏవంటే స్వీపరు అలాగే మెసెంజరు అంటే అటెండరు సో స్వీపరు ఈ రెండు ఉద్యో ఈ రెండు రకాల ఉద్యోగాలకు టెన్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కానీ బార్బర్ ఉద్యోగాలకు ఏంటి అంటే సంబంధించిన పనిలో నాలెడ్జ్ ఉండి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని అడుగుతున్నారు సో కాబట్టి అందుకే చెప్తున్నాను ఆ సంబంధించిన ట్రేడ్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది ఇక వాషర్మెన్ సో దీనికి ఏంటి అంటే టెన్త్ అర్హత ఇచ్చి దాంతోపాటు ఆ వాషర్మెన్ డ్యూటీస్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు సో ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం సంపాదించండి ఎవరైనా సరే ఏదైనా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి లేకపోతే సో ఎక్కడైనా సరే ఈ ఎక్స్పీరియన్స్ సంపాది వస్తే మేము చేయగలం అని చెప్పి ఎందుకంటే గుడ్ల ప్రతి ఒక్కరు ఉత సో ఆ సివిలియన్ క్లాస్ ఎలా ఉతకాలని చెప్పి మనం తెలుసుకుంటే సరిపోతుందనమాట ఇక కుక్ సో దీన్ని కూడా సంబంధించిన పనిలో రెండేళ్ల ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు సో మీకు వంట పని వచ్చి ఉంటే వీటికి కూడా అప్లై చేసుకోండి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళు అన్ని ఉద్యోగాలకు ఎస్సీఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళని రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట ఇక డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా వంద రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలండి సో ఇక్కడ ఎస్సీఎస్టీలకు ఫీజు లేదు ఇవన్నీ ఏం మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో అయితే సో నాకు తెలిసి ఉండకపోవచ్చు వంద రూపాయలు అని ఇచ్చారు ఇక్కడ చూడండి ఫీజు ఫోర్త్ పాయింట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆఫ్ వాల్యూ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈచ్ అప్లికేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కమాండింగ్ ఆఫీసర్ ఈసీఎస్ఆర్ ఫోర్ టు విలియం సో మీరు తీయాల్సిన అడ్రస్ అది డీడీ పేరే ఏముండాలంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ కమాండింగ్ ఆఫీసర్ ఈసీఎస్ఆర్ ఫోర్ టు విలియం అనే పేరుతో మీరు వంద రూపాయలు అప్లికేషన్ డీడీ అయితే తీయాలి ఫీజు అయితే అని చెప్పాడనమాట ఓకేనా సో వీళ్ళు తీయాలి వాళ్ళు తీయాలి ఏం చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరు పే చేయండి ఇక ఫోటోగ్రాఫ్ ఐదు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెట్ చేసినవి కావాలి అంటున్నారనమాట ఒకటి వచ్చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఇంకా మిగతావి అడ్మిట్ కార్డ్స్లో అని చెప్పి చెప్పడం జరిగింది సో మీరు దానిపైన ఖచ్చితంగా మీ సంతకాలు చేయాలి ఫోటోలపైన ఇక మాకు థర్టీ డేస్ అని ఇచ్చారు మీకు చెప్పాను ఆల్రెడీ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ చివరి తారీఖు సో మనం పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే ద కమాండింగ్ ఆఫీసర్ ఈస్టర్న్ కమాండ్ సిగ్నల్ రెజిమెంట్ అని చెప్పేసి మనం ఇక్కడ ఇవ్వాలి మనకి ఇక్కడ టాప్లోనే అడ్రస్ అయితే ఇచ్చారు చూడండి కమాండింగ్ ఆఫీసర్ ఈసీఎస్ఆర్ ఫోర్ట్ విలియం కోల్కతా సెవెన్ త్రిబుల్ జీరో టూ వన్ సో పిన్ కోడ్తో సహా బాగా రాసుకోండి మనం పంపించాల్సిన అడ్రస్ ద కమాండింగ్ ఆఫీసర్ ఈసీఎస్ఆర్ ఫోర్ట్ విలియం కోల్కతా సెవెన్ త్రిపుజీరో టూ వన్ అనే స్పీడ్ పోస్ట్ అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మనం పంపేయాలన్నమాట సో మనకి ఎలా సెలక్షన్ చేస్తారంటే టైర్ వన్ టైర్ టూ టైర్ వన్లో రిటర్న్ టెస్ట్కి వంద మార్కులకు ఉంటుంది నార్మల్ సబ్జెక్ట్లే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీషు న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వీటిపైన సో ఇందులో మెరిట్ ప్రకారంగా మీకు టైట్ టైర్ టూ ప్రాక్టికల్ డెస్ట్కి పిలుస్తారు అంటే మెసేంజర్కి అటెండర్ డ్యూటీస్ సంబంధించి స్వీపర్కి కసువు దోసే పని సంబంధించి అలా ఎవరికి ఎవరికి ట్రేడ్కి సంబంధించి ఆ యొక్క ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది ఏంటనేది వాళ్ళు తర్వాత ఇన్ఫామ్ చేస్తామంటున్నారు సో మీరు ఆ ఎన్వలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని అలాగే విత్ క్యాటగిరీతో సహా మనము లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ సో మనము రాయాలన్నమాట క్యాపిటల్ లెటర్స్లో మనం డెవలప్ అయినా రాయాలి ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే కంపల్సరీ పెట్టాలండి సో మనం పంపేయాల్సిన అంటే అప్లికేషన్ ఫామ్లో కూడా ఉంది చూడండి క్లియర్గా సో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ప్రొఫార్మ్ అయితే మనకి ఇచ్చారనమాట సో దీనికి మనం సెండ్ చేసేయాలి ఎప్పటిలోపల ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకుని అందరికీ షేర్ చేయండి వీడియోని సో అందరికీ తెలపండి ఉంటాను హ్యావీ నైస్ డే